ప్రముఖ సామాజిక కార్యకర్త గుత్తా జ్యోష్ణ గారు ఈరోజు మన అతిథి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. పాశ్చాత్య సంస్కృతిని మనం పుణికిపుచ్చుకున్నట్టుగా మనలో ఉన్న మూఢనమ్మకాలు రూపుమాపడానికి కానివ్వండి, చైతన్యం తీసుకోవడంలో మనకు మనము ఎందుకు విఫలమవుతామంటారు? ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కడ తగ్గింది అంటే, పాశ్చాత్యులు కిను మనకిను ఏ హేతు దృష్టితో తేడాలు కనపడాలి, హేతు దృష్టితో ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. అప్పుడు మనకి మన మీద మనకి ఆత్మస్థైర్యం గౌరవం పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ పాశ్చాత్య సంస్కృతికిను మనకిను ఉన్న తేడా ఏమిటి అని అంటే, ఇప్పుడు మన భారతదేశంలో నేను కూడా వెళ్ళాను, చాలా ఇష్టపడి బయట దేశ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి అని నేను సింగపూర్, థాయిలాండ్ అవి కూడా వెళ్ళొచ్చాను. వెళ్ళినా అక్కడ ఉన్నదానికిను మనదానికిను తేడా ఏమిటి అని అంటే, మనం మన సంస్కృతిలో మనుషుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ గౌరవాలు మర్యాదలు, ఈ తల్లిదండ్రుల్ని గౌరవించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఈ గురువుల్ని గౌరవించడము, ఈ సంస్కృతి కొంత మన దాకా కొట్టుకొచ్చింది. దీనిని మనము ఖచ్చితంగా ఆ వాల్యూస్ని మిగుల్చుకోవాలి, ఆ వాల్యూస్ని ఇముడుచుకోవాలి మనం. అప్పుడు మనం మనంగా మిగులుతాం. ఓకే, నా ఉద్దేశం అది. మేడం ఇప్పుడు సాంప్రదాయ మన సమాజంలో, ఈ సాంప్రదాయ సమాజంలో శాస్త్రీయ దృక్పథం కానివ్వండి, శాస్త్రీయ భావజాలం కానివ్వండి ఎక్కువగా తీసుకురావడానికి మీరు మీ సంఘాల ద్వారా, అంటే హేతువాద సంఘం కావచ్చు, నాస్తికుల సంఘాలు అంటున్నారు, అభ్యుదయ సంఘాలు అంటున్నారు, నెక్స్ట్ అవయవ దానాలు అంటున్నారు, రక్తదానాలు అంటున్నారు, నేత్రదానాలు అంటున్నారు, ఎలా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలంటారు? చూడమ్మా, మనకి ప్రతి ఉద్యమంలోనూ, ప్రతి సందర్భం, ప్రతి సంఘటనలోనూ మనకు అనేకమైన మనకి ఎదురవుతుంటాయి. ఇప్పుడు మా నాన్నగారు ఐ డొనేషన్ చేయడానికి, బాడీ డొనేషన్ చేయడానికి ఒక ఏర్పాట్లు చేశాం. చేసినప్పుడు నో, సాధారణ మెడికల్ కాలేజీకి ఇవ్వద్దు, అది ముస్లిమ్స్ కాలేజీ కదా, వాళ్ళు ఐ డొనేషన్ బాడీ డొనేషన్ చెయ్యరు కదా, మనం ఎందుకు చేయాలి అన్నారు. మనం ఎందుకు చేయాలి అంటే మనం నేర్పుదాం అనని మా నాన్నని సాధారణ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాం. అలాగే ఐ డొనేట్ చేసినాం. దీనిని రక్తదానం విషయంలో కూడా ఇలాగే మేము ముందుకు మా సంఘాలు నడుస్తున్నాయి. అమ్మా ఈ అండ్ ఆర్గాన్ డొనేషన్ అని మాది, దానికి నేను గౌరవాధ్యక్షురాలుగా ఉంటున్నాను. నేను నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి గౌరవాధ్యక్షురాలుగా నాకు చేతనైనంత వరకు సమాజంలో చేయాలి అనేది ఒకటి. నేను కుల నిర్మూల సంఘం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. కారణం ఏంటి అని అంటే, కులాలు మతాలు ఒకే కులంలో ఒకే మతంలో పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల, కులంలో మెయిన్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల, ఇప్పుడు సపోజ్ మన దేశంలోనే ఈ జెనెటిక్స్ సంబంధించిన అనేక రోగాలు, ఈ విషయం మీద చాలా పకడ్బందీగా ఆలోచించి సైంటిస్టులే చెప్తున్నారు, అమ్మో ఇలాంటి సమాజం ఉంటే రేపు అనారోగ్య సమాజమే మిగులుతుంది, కాబట్టి ఆరోగ్య సమాజం కావాలి అని అంటే అనేక ఒక్క కులం ఈ ఒకే కులంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వేరే వేరే కులంలో రక్త మార్పిడి తప్పనిసరిగా జరగాల్సిందే అని. నాకు ఈ విషయాన్ని దాదాపు 50 ఏళ్ళ నుంచి మా నాన్నగారు చెప్తూ ఉంటే విన్నాను. ఒకే కులంలో పెళ్లి చేసుకోవటం వల్ల గుడ్డివాళ్ళుగా పుడతారు, తోలు పిల్లలు పుడతారని మా నాన్న చెప్పుగా విన్నాను. అంటే ఆస్తులు పోవద్దని మేనరికాలు చేసేస్తారు. ఈ రకమైనటువంటి సమాజంలో రేపు మనం చూడాలా, అనారోగ్యపు సమాజం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్య సమాజం చూడాలి అని అంటే కులాంతర వివాహాలు